హృదయార్పణా స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా నీకే మారాధనా. ఒక్కసారి స్వరమెత్తి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ప్రభువా నిన్ను మాత్రమే మేము ఆరాధన చేస్తూ ఉన్నాం, నిన్ను మాత్రమే మేము ఘనపరుస్తూ ఉన్నామని విరిగి నలిగిన హృదయముతో ఆయన నామాన్ని ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆయన నామాన్ని స్తుతిస్తావా, హృదయపూర్వకముగా ఆరాధిస్తావా. నీకే మా దేవాధన, నీకే మా దేవాధన, నీకే మా దేవా, నీకే నీకే మారాధన. మరణమునే గెలిచిన జీవము గల దేవా, నీకే నీకే ఆరాధన. మరణమునే గెలిచిన జీవము గల దేవా, నీకే నీకే ఆరాధన, నీకే మా దేవా. కృపా వాత్సల్యము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. ఈ విమోచన పండుగల ద్వారా మాకున్నటువంటి సమస్త విధములైనటువంటి కీడు నుండి, సమస్త విధములైనటువంటి దుర్నీతి నుండి మమ్మలను విమోచకులుగా చేయమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సిలువలో మా కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన గొప్ప దేవా, మీకే ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. మరణముపై గొప్ప విజయాన్ని ప్రకటించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవా, మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలను ప్రభువా మీరెంతగానో ఘనపరచబడుతూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. సభలు ఏర్పాటు చేసిన మీ దాసులను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. ఈ సమయంలో నిలవబడబోతున్నటువంటి మీ దాసులను మీరు అభిషేకంతో నింపండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మీ బలిపీఠముపై వారు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ అగ్నితో వారిని మండించండి. మేమందరము మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృప చేరిన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని సర్వశక్తి గల క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ చిన్ని మనవులు అడిగి పొందుకొని విన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.